हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। संडे वच्चिना एवरैना फ्रेंड्स इंटिकी वच्चिना सडन गा एम वंट चेयालो अर्थम कादु, अंदुके ई रोजु मनं हाफ एन अवर लो बगारा राइस, कोडिगुड्डु मुक्कल कूर, रायता एला प्रिपेर चेसुकोवालो चूसिद्दाम। ముందుగా పెళ్లిళ్ళ స్టైల్ బగారా రైస్ రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం। దీనికోసం నేను 1/2 కేజీ బాస్మతి రైస్ను తీసుకుంటున్నాను। 1/2 కేజీ అంటే గ్లాస్ కొలతలో ఒక పెద్ద గ్లాస్ వస్తుంది। ముందు రైస్ని బాగా కడుక్కొని ఒక గ్లాస్కి 2 గ్లాసుల కొలతతో నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి। ఇప్పుడు ఇలాంటి చిన్న రోలును తీసుకొని అందులో 1 స్పూన్ సాజీరా, 5 లవంగాలు, 3 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ బౌల్ని స్టవ్ పైన పెట్టుకొని బౌల్ వేడయ్యాక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ వేడైన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మసాలాలను వేసుకోవాలి। ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలను ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। ఆ తర్వాత 1 క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి। అలాగే కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి। ఇప్పుడు గుప్పెడు పుదీనా వేసుకోవాలి। 3 రెబ్బల కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు 4-5 బగారా ఆకుల్ని వేసుకోవాలి। బగారా ఆకుల్ని మసాలాతో పాటు కూడా వేసుకోవచ్చు, నేను ఈ స్టేజ్లో వేసుకుంటున్నాను। బగారా ఆకును వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఉప్పును కూడా వేసుకొని కలుపుకోవాలి। ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి, కూరలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి। ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకొని కలుపుకోవాలి। క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు 50% వేగిన తర్వాత ముందుగా 1/2 గంట సేపు నానబెట్టి పెట్టుకున్న రైస్ వాటర్ని దీంట్లో వేసేసుకోవాలి। గుర్తు పెట్టుకోండి, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ని నేను తీసుకున్నాను। ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని హై ఫ్లేమ్పై ఉడకనివ్వాలి। ఇలా బాగా ఉడుకుతున్న టైంలో గుప్పెడు కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ని తీసి రైస్ కుక్కర్లో పెట్టుకొని రైస్ కుక్కర్ ఆన్ చేయాలి। రైస్ కుక్కర్ బటన్ ఆఫ్ అయిన తర్వాత 5 మినిట్స్ వదిలేసి మూత తీసి చూస్తే ఘుమఘుమలాడే బగారా రైస్ రెడీ అయిపోయినట్టు చూడండి, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో। ఇప్పుడు మనం కోడిగుడ్డు ముక్కల కూర ఎలా చేసుకోవాలో చూసేద్దాం। దీనికోసం ముందుగా నేను 4 కోడిగుడ్లను ఉడకబెట్టుకుంటున్నాను। బాగా ఉడికిన 4 కోడిగుడ్ల పెంకులు తీసేసుకొని వాటిని కట్ చేసుకోవాలి। ఇప్పుడు పచ్చ నీలాన్ని సపరేట్ చేసుకుంటూ తెల్ల నీలాన్ని ముక్కలుగా చేసుకోవాలి। ఇప్పుడు పచ్చ నీలాన్ని కూడా పొడి పొడిగా అవ్వకుండా ఒక్కొక్క నీలాన్ని 4 ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని బౌల్ వేడైన తర్వాత కర్రీ స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను వేసుకొని చిటపటలాడేంత వరకు వదిలేయాలి।
జీలకర్ర చిట్లిన తర్వాత 1/2 కేజీ తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ ఉప్పును వేసుకోవాలి. ఇలా ఉప్పును వేయడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ బయటికి వచ్చి ఉల్లిపాయలు బాగా వేగుతాయి. ఉల్లిపాయల్ని కలుపుకున్న తర్వాత గిన్నె పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోవాలి. ఇది మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తెల్ల కోడిగుడ్డు ముక్కల్ని వేసుకోవాలి. దీనిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పచ్చనీలంని పైన వేసుకొని మూత పెట్టేసుకోవాలి. దీనిని 7 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడకనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కలిపేటప్పుడు పచ్చనీలం విరిగిపోయి ముక్కలు ముక్కలుగా అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ముక్కల కూర రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో మీరు ఒకవేళ ఉప్పు తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా తక్కువైనట్టు అనిపించింది, 1/2 టీ స్పూన్ వేసుకొని కలుపుకున్నాను. ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా కోడిగుడ్డుని ముక్కలుగా కట్ చేసుకొని కూర చేసుకోవడం వల్ల మసాలాలన్నీ గుడ్డు ముక్కలకు పట్టి గుడ్డు మంచి టేస్టీగా అవుతుంది. ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. రైతా ప్రిపరేషన్ కోసం పెరుగులో నీళ్లు పోసుకొని ఈ మాత్రం పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన సగం ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. నచ్చిన వాళ్ళు ఇందులో క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు, ఇది నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రైతా రెడీ అయిపోయినట్టే. చూశారు కదా, తక్కువ టైంలో చాలా సింపుల్గా లంచ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.